ఏంటిది అనుకుంటున్నా కోడర తాగుమాయి గైస్ నా చేతిలో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి బ్లాక్ వాటర్ దీనికి సంబంధించిన టెస్టింగ్ కావచ్చు టేస్టింగ్ కావచ్చు అండ్ దీన్ని యూజ్ చేసి మ్యాగీని తయారు చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనం మన ఛానల్లో రకరకాలుగా వీడియోలు అయితే షూట్ చేసాము సో ఆ వీడియోల కింద నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేయలేదు బట్ మొన్న కామెంట్స్ అయితే రీడ్ చేయడం జరిగింది సో చాలామంది ఏమని కామెంట్ చేశారంటే అన్న ఈ బ్లాక్ వాటర్తోని టీని చేయండి ఆ తర్వాత ఆ టీని టేస్ట్ చేయండి అది నార్మల్ టీ లాగా ఉంటుందా లేదా సంథింగ్ డిఫరెంట్ టేస్ట్ లాగా ఉంటుందా ఎలా ఉంటుందో టెస్టింగ్ అయితే వేయండి అని అయితే కామెంట్ చేయడం జరిగింది అండ్ ఒక్కరిద్దరు కామెంట్ అయితే వేయలేదు ఆల్మోస్ట్ 20 to 30 పీపుల్ అయితే కామెంట్ చేశారు కాబట్టి సో ఫైనల్లీ ఈ ఎక్స్పెరిమెంట్ అయితే ఈరోజు ఈ వీడియోలో షూట్ అయితే చేయబోతున్నాము మనం ఈరోజు బ్లాక్ వాటర్తో టీని తయారు చేసి అయితే అది నార్మల్ టీ లాగానే టేస్ట్ ఉంటుందా లేదా సంథింగ్ డిఫరెంట్గా ఉంటుందా అని అయితే టెస్టింగ్ చేయబోతున్నాం వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేసినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం బ్లాక్ వాటర్తో అంతేకాకుండా నార్మల్ వాటర్తో మనం టీని చేయాలంటే మనకు ఒక ప్రాపర్గా టీ స్టాల్ కావాలి కాబట్టి ప్రణయరాజ్ టీ స్టాల్కి అయితే మనం వచ్చేసాం అమెరికా చూడొచ్చు సో మన చెఫ్ వచ్చేసి ఈరోజు వీడియో అనమాట సో ఛాయ్ అయితే తయారైదాం బ్లాక్ వాటర్తో అవుతుందా ఛాయ్ కంపల్సరీ సో చేద్దాం టేస్ట్ ఎట్లుంటుంది ఏంటి అనేది ఫస్ట్ వీనికే తాగిపిద్దాం తర్వాత మనం టేస్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి నార్మల్ వాటర్తో చేస్తున్నాము నార్మల్ వాటర్ దాగినట్లయితేనే మనకు డిఫరెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది నార్మల్ వాటర్తో ఫస్ట్ ఛాయ్ని తయారు చేద్దాం సేమ్ క్వాంటిటీలో పాలు సేమ్ క్వాంటిటీలో చక్కెర ఛాయ్ పోస్తాం మనం నార్మల్ వాటర్తో చేసినప్పుడు ప్లస్ బ్లాక్ వాటర్తో చేసినప్పుడు మనమైతే పోసి చేయబోతున్నాం అనమాట పోషయ్ ఆయన చెఫ్ నువ్వు కదరా నాకు ఇస్తున్నా చింపుకుంటుంది అన్న ఏక రెండు ప్యాకెట్లు ఒరే మనం చేసేది బ్లాక్ వాటర్ అండ్ నార్మల్ వాటర్తో రా టెస్టింగ్ ఉత్తపాలతో మీరు రెండు సార్లు చేస్తారట ఇదేంది ఇది నార్మల్ వాటర్ ఇగో రెండు స్పూన్స్ చక్కెర అయితే చక్కెర అంటున్నా చాయ్ పత్తి అయితే వేస్తున్నా ఓకే ఇంకొంచెం వేయన్నా సరిపోతే సరిపోతుంది మూడు స్పూన్లు వేసిన చాల్ ఇప్పుడు మనం చేస్తున్న చాయ్ నార్మల్ వాటర్ అది చక్కెర తెలుసు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకోటి ఆరు ఇక ఆరు మనం బ్లాక్ వాటర్తో చేసే టీలో కూడా సేమ్ టు సేమ్ మూడు స్పూన్లు చాయ్ పత్తా అండ్ ఆరు స్పూన్లు చక్కెర అయితే వేద్దాం అండ్ ఇప్పుడు ఛాయ్ అయితే కానీ ఇదిగా నార్మల్ వాటర్ టీ మేము ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా సరే అసలు దాని రిజల్ట్ ఏముంటుందని చెప్పేసి చాలా ఆతృతగా చూస్తాడు మా తాత అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు నార్మల్ వాటర్తోనే టీ చేసుడే గగనము అలాంటిది ఈరోజు బ్లాక్ వాటర్తో చేస్తున్నాము ఫస్ట్ తాత నీకే తాగిపిస్తుందా దా ఇక కూసో ఏంటిది అనుకుంటున్నావు కోడర అంతా మంచిగానే ఉంది కానీ మన ఆల్వేస్ క్యాంపింగ్స్ లాగానే జాలివెచ్చుడు మర్చిపోయినాము సో డైరెక్ట్గా చాయ్ పత్తి వచ్చినా సరే అదే తాగాలి సో ఇప్పుడు ఇక్కడ మీకు ఫ్రేమ్లో ముగ్గురమే కనిపిస్తున్నాం కావచ్చు బట్ లొకేషన్ ప్లేస్లో టోటల్గా ఏడుగురం అయితే ఉన్నాము చిన్నవాడు అండ్ అటు సైడ్ బ్యాక్ సైడ్లో ఇద్దరు అవుతున్నారు అన్నమాట మనోళ్ళు సో టోటల్ ఏడుగురం దీన్ని టేస్ట్ చేసి అయితే చెప్తాం ఇది నార్మల్ వాటర్ ఛాయ్ నెక్స్ట్ బ్లాక్ వాటర్తో చేసిన తర్వాత రెండు ఒకటేసారి టేస్ట్ అయితే చేద్దాం జల్లి జల్లి లేదు ఎంత చాయ్ పత్తిని వస్తుంది ఇక పోతే అందరూ పోవాలి ఇప్పుడు ఈ వెజల్ని మొత్తం కంప్లీట్గా క్లీన్ అయితే వేసేస్తున్నాం దీన్ని క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ మన బ్లాక్ వాటర్తో అయితే ఛాయ్ని తయారు చేద్దాం 5 minutes later ఇప్పుడైతే బ్లాక్ వాటర్తోని టీని తయారు చేస్తున్నాం తాత ఇంతవరకు బ్లాక్ వాటర్ టేస్ట్ చేయలే నీళ్ళేమరావి కలర్ మొత్తం మారిపోయింది సార్ చూడవో బ్లాక్ వాటర్లో పాలు పోయంగానే మీరు చూడవచ్చు గాయస్ టీ కలర్ మొత్తం చేంజింగ్ ఉన్నది
మూడు గైస్ మీరు ఈ బ్లాక్ వాటర్ తోని మేము చేస్తున్న టీ కలర్ చూడండి ఒకసారి. నార్మల్గా మన చాయ్ చేస్తే రెడ్ కలర్లో ఉంటుంది కదా, రెడ్ అంటే కొద్దిగా సంథింగ్ వేరే కలర్ ఉంటుంది బ్రౌన్ కలర్లో. ఇది మొత్తం మీకు అంతే వేరే కలర్ అనే ఉన్నది, ఉండడే వేరే కలర్ ఉన్నది. ఎందుకంటే అండి మా లైటర్ దోసి తాత రియాక్షన్ చూడండి గైస్, దాన్ని ఎట్లా ఆపరేట్ చేయనో తెలుస్తలేదు కానీ అటు ఇటు అంటాను దాన్ని. మంచిగున్నా చాయ్ దీన్ని పెట్టినప్పుడు సంథింగ్ వేరే కలర్లో ఉండే, బట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ సిమిలర్ కలర్లోకి అయితే మారిపోయాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టీని మన కప్స్లో అయితే పోద్దాం, ఆ తర్వాత టేస్ట్ చేద్దాం ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంది అని అయితే చూద్దాం. నా రైట్ హ్యాండ్లో ఉన్నది బ్లాక్ వాటర్ది, లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది నార్మల్ వాటర్ది. సో రెండింటిని ఒక్కొక్క సిప్ అయితే తాగుతాడు అండ్ చూద్దాం రియాక్షన్ ఎట్టుంటుందో. ఫస్ట్ నార్మల్ వాటర్ది ఇదావు తాగు, మైకులు వస్తున్నాయి రెండు. ఎట్లుంది మంచిగా ఇద్దావు సప్పగా సేమ్ క్వాలిటీలో పోసినాము మనం, చక్కెర అయినా చాయ్ పత్తి అయినా ఇది సప్ప ఉందట. ఏది మంచి ఉంది, ఇది మంచి ఉంది, అది మంచి ఉంది, ఇది ఒక బుక్క తాగు. మళ్ళా జెన్యున్ రియాక్షన్ మీరు చూడొచ్చు లైవ్లో. ఇది మంచి ఉందా, ఇదే మంచి ఉంది, ఇది మంచిగా ఉందా. సో చూసిరా గాయ్స్, నార్మల్ వాటర్తో మనం టీని తయారు చేస్తాం కదా అదే టేస్టీగా ఉందని అయితే చెప్తున్నానమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నానమ్మగా అయితే ఇద్దాం, చూద్దాం నానమ్మ ఏది బాగుందని చెప్తా ఏందని చెప్పేసి. సప్పింది కదా, రోజు అయ్యే చాయరకనే ఉంది అది. ఇద్దావు ఈ చేతిలో ఇది ఇంకా తెలుసు అప్పగాని రెండిట్లో ఏది మంచిగా ఉంది, ఇదే ఇదేనా. సో చూసారు కదా ఇది నార్మల్ వాటర్ టీ, మీరు చూడొచ్చు కలర్ డిఫరెన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది బ్లాక్ వాటర్ టీ. సో దీంట్లో కూడా నానమ్మ వచ్చేసి ఏం చెప్తుందంటే బ్లాక్ నార్మల్ వాటర్తో చేసిందే బాగుంది అని చెప్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మన టీ స్టాల్ ఓనర్ పనే రాజుదా. అందరి రైట్ హ్యాండ్స్లో నార్మల్ వాటర్తో చేసిన టీ ఉంది, లెఫ్ట్ హ్యాండ్స్లో ఇది బ్లాక్ వాటర్తో చేసింది. సో టేస్ట్ చేయరా. ఏది మంచిగా ఉందిరా, ఇది ఇది అంటే చక్కెరది వైట్ 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 నార్మల్ వాటర్ తో చేసిందా బ్లాక్ వాటర్ నార్మల్ వాటర్ తో చేసిందా. నీదిరా నార్మల్ వాటర్, నార్మల్ వాటర్ మంచిగా నీకురా రెండు రెండు సేమ్. సో నన్ను అడుగుతాను అయితే నేను నార్మల్ వాటర్ అనే చెప్తా. బ్లాక్ వాటర్ది టేస్ట్ టీ లాగానే ఉంది, బట్ సేమ్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఎన్ని యూజ్ చేసినామో దాంట్లో కూడా మనం యూజ్ చేసినాం, బట్ అది వచ్చేసి కొద్దిగా సప్పగా అంతే డిఫరెంట్ అనిపిస్తుంది, మంచి అనిపిస్తుంది. నార్మల్ వాటర్, నార్మల్ వాటర్తో చేసింది మనం రోజు తాగుతాం కాబట్టి దాని దగ్గర ఉంది సేమ్. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్, ఐ హోప్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బై బై బై.